అల్లాదుర్గం నుండి మెటల్కుంట రెండు లైన్ల రహదారి గుంతలతో అధ్వానంగా ఉందని, వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలని కోరుతూ ఆదివారం సింగూరు జలాల సాధనా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై నీటి గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సింగూరు జలాల సాధనా కమిటీ అధ్యక్షుడు కంచరి బ్రహ్మం మాట్లాడుతూ, ఈ రోడ్డు గత 5 ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో పెద్ద గుంతలు గోతులు ఏర్పడి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని, ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణించే ఎమ్మెల్యే బాగు చేయాలన్న తపన లేకపోవడం అన్యాయమన్నారు. అంతర్రాష్ట్ర సంబంధాలు కలిగిన ఈ రహదారిపై బీదర్ జహీరాబాద్కు నిత్యం వందలాది వాహనాలు వెళుతుంటాయని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేతకీ సంగమేశ్వర, లక్ష్మీ నరసింహస్వామి, సిద్ధి వినాయక ఆలయాలకు వెళ్లాలంటే ఏకైక మార్గం ఈ రహదారిపై వెళ్లాలని, రోడ్డు మోకాళ్ల వంటి పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, ఈ పాలకులకు ఆ పాట్లు పట్టవా అని ప్రశ్నించారు. రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలకు ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధించామని చెప్పుకునే పాలకులు ఈ రోడ్డును పట్టించుకోకపోవడం ఏంటని, సిద్దిపేట్, సిరిసిల్ల, గజ్వేల్ వంటి ప్రాంతాలలో రోడ్లు ఇలానే ఉంటాయా అని ప్రశ్నించారు. జిల్లా మంత్రి హరీష్ రావు 5 ఏళ్లుగా ఈ రోడ్డును మరమ్మతులు చేయించకపోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వారవుతారని, పాలకులకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ఇలాంటి వాటిపై ఉండకపోవడం అవివేకమని, వెంటనే ఉన్నతాధికారులు, జిల్లా మంత్రి స్పందించి వెంటనే రోడ్డును బాగు చేయించాలని, లేని ఎడల రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సంగయ్య, రాములు, చిన్న, శ్రీను, మంజునాథ్, సంజీవులు, ప్రభాకర్, ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గం నుండి గంగారు చౌరస్త వరకు 2 లైన్ల రోడ్డు. ఇది చాలా పెద్ద రోడ్డు. ఇది ఈ రోడ్డు అనేది ఇంచుమించు అంతర్రాష్ట్ర సంబంధాలు ఉన్న రోడ్డు. బీదర్కి పోతుంది, పెద్ద నర్సాపల్ల కాడికి పోతుంది, బీదర్ నర్సాపల్ల కాడికి, మళ్ళీ ఇక్కడ రేజింతల్ పోతుంది. ఎన్నో ఎన్నో జిల్లాలను కలిపే రోడ్డు ఇది. చాలా వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు, ఎన్నో వాహనాలు వస్తుంటాయి. ఇన్ని వాహనాలు వస్తున్నటువంటి పెద్ద రోడ్డు ఇంత గుంతలమయం కావడం, నరకయాతన కావడం చూసి మాకు మంచిగా అనిపించలేదు. మరి సింగూరు జిల్లా సాధన కమిటీ నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఒక నాట్లు వేయాలి, వరి నాట్లు వేస్తేనే అంత వరి నాట్లు వేసే విధంగా ఈ గుంతలమయమైనటువంటి ఈ నీళ్ళలో వరి నాట్లు వేస్తేనన్న ఈ ప్రభుత్వానికి, ఈ తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచరం వస్తుందేమో. మరి ఈ నాయకుల కన్నా కనీసము చీము నెత్తులు ఉన్నదో లేదో అని చెప్పి మేము ఈరోజు ఇట్లా చేస్తేనన్న వాళ్ళకి ఏమైనా ఉన్నాయా, ఇతర కొద్దిగా కళ్ళు తెరుచుకుంటారేమో, నిద్ర అవస్థలోనేమో అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వానికి మేల్కొల్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.